హదీరాంజీ మఠం భూములపై వైసీపీ స్కెచ్ వేసింది భూములను కొట్టేసేందుకు వైసీపీ నేతలు మహా మహాపానికి ఒడిగట్టారు అడ్డుగా ఉన్నాడని హామంత్ నే తొలగించింది జగన్ సర్కార్ ముంబైలో భూములపై వైసీపీ పెద్దలు కన్నేశారు ముంబైలో హదిరాంజీ మఠానికి మూడు వందల ఎకరాల విలువైన భూములున్నాయి ఆ భూములను కాజేసేందుకు నయా ప్లాన్ చేశారు ఇక అడ్డుకున్న మహంత్ అర్జున్ దాస్ ని మహంత్ పదవి నుంచి తొలగించింది వైసీపీ సర్కార్ మహంత్ ను తీసేసి మఠం భూములను కాజేశారు తిరుపతిలో పదకొండు వందల తొంభై ఎకరాలలో సింహభాగం కొట్టేశారు వైసీపీ నేతలు మహంత్ అర్జున్ దాస్ ఏపీలోకి రాకుండా బెదిరించారు వైసీపీ బెదిరింపులతో మహంత్ అర్జున్ దాస్ పారిపోయి తలదాచుకున్నారు హదిరామ్జీ మఠం భూములపై వైసీపీ స్కెచ్ వేసింది భూములను కొట్టేసేందుకు వైసీపీ నేతలు మహాపానికి ఒడిగట్టారు అడ్డుగా ఉన్నాడని మహంత్ తొలగించింది జగన్ సర్కార్ ముంబైలో భూములపై వైసీపీ పెద్దలు కన్నేశారు ముంబైలో హదిరామ్జీ మఠానికి మూడు వందల ఎకరాల విలువైన భూములున్నాయి ఆ భూములను కాజేసేందుకు నయా ప్లాన్ వేశారు అడ్డుకున్న మహంత్ అర్జున్ దాస్ ను మహంత్ పదవి నుంచి తొలగించింది వైసీపీ సర్కార్ మహంత్ తీసేసిన మఠం భూములను కాజేశారు ఇక తిరుపతిలో పదకొండు వందల తొంభై ఎకరాల్లోనూ సింహ భాగం కొట్టేశారు వైసీపీ నేతలు మహంత్ అర్జున్ దాస్ ఏపీలోకి రాకుండా బెదిరించారు వైసీపీ బెదిరింపులతో మహంత్ అర్జున్ దాస్ పారిపోయి తలదాచుకున్నారు హదీరాంజీ మఠం భూముల పైన వైసీపీ స్కెచ్ వేసింది భూములను కొట్టేసేందుకు వైసీపీ నేతలు మహాపాపానికి ఉడిగట్టారు సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా రాజు చెప్పండి రైట్ మొత్తానికి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రభుత్వ భూములు అసైన్లు కాజేసినటువంటి వైసీపీ బ్యాచ్ చివరికి తిరుమల శ్రీవారి భక్తుడైనటువంటి హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి భూములు కూడా కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేసింది మహాపానికి ఒడిగట్టిందని చెప్పుకోవచ్చు ఆ మఠానికి కస్టోడియన్గా మఠానికి మహంత్గా ఉన్నటువంటి అర్జున్ దాస్ అనేటటువంటి ఒక వ్యక్తి తమ భూములకు అడ్డొస్తున్నాడు అమ్ముకునేందుకు ఆ భూములకు ఆజేసేందుకు తమకు అడ్డుగా ఉన్నాడని భావించి ఆ ధార్మిక పరిషత్ పేరుతోటి ఆ మహంతిని తొలగించి ఆయన కనీసం ఇక్కడ లేకుండా ఆయన పారిపోయేలాగా చేసినటువంటి ఘనత వైసీపీకి దక్కింది ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ ముంబైలో ఉన్నటువంటి దాదాపు మూడు వందల ఎకరాల భూములను కొట్టేసేందుకు వైసీపీకి సంబంధించినటువంటి అప్పటి దేవాదాయ శాఖ మాజీ మంత్రి కావచ్చు అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేతతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు గూడుపుటానిగా ఏర్పడి ఆ భూములను కాజేయాలి అంటే మహంత్ అర్జున్ దాస్ అడ్డు చెప్తున్నాడు ఆ భూములను అమ్మాలి లేదా వాటిని తాము స్వాధీనం చేసుకోవాలనే సందర్భంలో దాని మీద ఆయన అడ్డుగా ఉన్నాడని చెప్పేసి భావించి ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు భూములు కబ్జా సరే కాపాడలేకపోయాడు అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు చేస్తూ దాని మీద అర్జున్ దాస్ మహంతిని ఆ పదవి నుంచి తొలగించి ఆయన ఇక్కడి నుంచి పారిపోయేలాగా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ మహంత్ ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఆయన మాయం చేసినటువంటి సిచ్యువేషన్ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి చెందుతుందని చెప్పుకోవచ్చు మరోపక్క ఈ ఘటనకు సంబంధించి రెండు వేల అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అర్జున్ దాస్ మహంతుని తప్పించేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు రెండు వేల ఇరవైలో ఆయన్ని మహంత్గా తొలగించినటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఆయన కోర్టుకు వెళ్లి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది మహంతిని తొలగించేటటువంటి అధికారం దేవాదాయ శాఖకు గానీ అంతేకాకుండా ప్రభుత్వానికి కానీ లేదు అని చెప్పేసి అప్పట్లో హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆయన మహంత్గా కొనసాగినప్పుడు కూడా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జూన్లో అంటే రెండు వేల ఇరవై రెండు సందర్భంలో కూడా మళ్ళీ మహంతిని తొలగించారు తొలగించేటటువంటి సందర్భంలో ఆయన తొలగించే లో కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు సో కొట్టు సత్యనారాయణతో పాటు కొంతమంది మాఫియా లాగా ఏర్పడి ముంబైలో ఉన్నటువంటి హతీరామ్జీ మఠం భూములను కొట్టేసేందుకు వీళ్ళంతా కూడా ఒక భారీ స్కెచ్ వేసినటువంటి పరిస్థితి మొత్తం దాదాపు పదకొండు వందల తొంభై ఎకరాల భూమి తిరుపతిలో ఉంటే ఆ తిరుపతిలో ఉన్నటువంటి పదకొండు వందల తొంభై ఎకరాల్లో సింహభాగం భూములు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టేసినటువంటి పరిస్థితి దాదాపుగా తిరుపతిలో చాలా వరకు కూడా కాస్ట్లీ ల్యాండ్స్ అని కూడా హతీరామ్జీ మఠానికి ఉన్నాయి ఆ మఠం భూములను వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఉంటే వాటిని అర్జున్ దాస్ మహంత్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు సో తమకు అడ్డంకిగా ఉన్నాడు ఆ భూములను కొట్టేయడం కుదరదు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయించి గతంలో ఉన్నటువంటి కేసులను బయటికి తీసి ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించి తరిమేసినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఆ మహంత్ పోస్ట్ ఖాళీగా పెట్టి ఒక ఇంటర్ మహంత్ అనేసి ఒక అతన్ని పెట్టి ఆయన ఒక ఉత్సవ విగ్రహంగా మార్చి మొత్తం వ్యవహారం అంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక అధికారిని నియమించి అధికారి చేత చేయించుకున్నటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశం వ్యాప్తంగా కూడా మా ఈ మఠానికి సంబంధించి దాదాపు రెండు వేలకు పైచులకు ఎకరాల విలువైనటువంటి భూమి ఉంది అందులోనే పదకొండు వందల తొంభై ఎకరాల భూమి ఒక్క తిరుపతిలోనే ఉన్నట్టు కూడా గుర్తించారు అందులో దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాల మినహా మొత్తం కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఆ భూములన్నీ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కబ్జాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది విలువైనటువంటి భూములు కాజేసినటువంటి పరిస్థితి సో చివరికి దేవుడికి ఏదైతే కైంకర్యాలు చేసేటటువంటి ఒక వ్యక్తి మహంత్గా కొనసాగుతుంది వ్యక్తిని కూడా అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఈ రోజు వైసీపీ నాయకులు తొలగించి అతని పదవీ చితుని చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారానికి ఒడిగట్టారు దీంతో ఆయన తొలగించి ఆ భూములన్నీ కూడా కాజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ముంబైలో ఎంతో విలువైనటువంటి భూములు దాదాపు రెండు వందల మూడు వందల ఎకరాల వరకు కూడా మఠానికి ఉన్నాయి ఆ మఠానికి సంబంధించినటువంటి భూములను కాజేసేటటువంటి ప్రయత్నం కూడా ఆ వైసీపీ నేతలు చేసినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొట్టి సత్యనారాయణ ముంబైకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి కాజేసేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి అనేక విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమికి చెందినటువంటి కొంతమంది నాయకులు గతంలోనే దీని మీద ఎస్పెషల్లీ అనేక విమర్శలు కూడా చేసినటువంటి సిచువేషన్ సో మొత్తానికి హతీరామ్జీ మఠం భూములను కాజేయడం కోసమే అక్కడ ఉన్నటువంటి అంటే పరంపర అంటే తిరుమల శ్రీవారికి ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి హతీరామ్జీకి సంబంధించినటువంటి మఠం తిరుపతిలో ఉంది తిరుమలలో ఉంది ఈ మఠానికి ఎంతో మంది భక్తులు అనూచనంగా ఆస్తులను సమర్పించినటువంటి సిచువేషన్ మరి అలాంటి ఎంతో ప్రాశస్తం ఉన్నటువంటి మఠానికి చెందినటువంటి మహంతు లేకుండా ఆ మఠం ఈ రోజు కనీసం దూపదీపన్ నైవేద్యాలకు కూడా నోచుకోకుండా చేసి ఒక ఇంటర్ మహంతిని తీసుకొచ్చి ఆయన కూడా కనీసం పూర్తి బాధ్యతలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికైతే విలువైనటువంటి దాదాపు కొన్ని వందల కోట్ల విలువైనటువంటి భూములను కాజేయడం కోసం తమకు అడ్డుగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యక్తిని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి అధిపతిగా ఉన్నటువంటి మహంతునే తరమేసినటువంటి ఘనత వైసీపీకి దక్కుతుంది సో ఈ ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం కానీ విచారణ గాని జరిపితే తిరుపతిలో ఉన్నటువంటి హతీరాంజీ మఠ భూములే కాదు ముంబైలో ఉన్నటువంటి విలువైనటువంటి మూడు వందల ఎకరాల భూములు కూడా కూడా ఈ వైసీపీ నాయకులు కొంతమంది బినామీ పేర్లతో అమ్మినట్టు కూడా కొన్ని ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి దీని మీద కూడా విచారణ జరుపుతున్నట్లయితే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఉన్నాయి సో మొత్తానికి ఒక మహంతినే తప్పించి ఈ రోజు వందల కోట్ల విలువైనటువంటి భూములను కాజేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పుకోవచ్చు రాజు